Garuda Express, an international courier service. హీరోగా సునీల్ హిట్ కొట్టి చాలా ఏళ్లు గడిచిందని చెప్పాలి. అప్పుడెప్పుడో మర్యాద రామన్నతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత సునీల్ ఖాతాలో హిట్ వచ్చిందే లేదు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన గుంగరాల రాంబాబు కూడా డిసాస్టర్ టాక్ అందుకుంది. ఈ సినిమా డైరెక్ట్ చేసిన క్రాంతి మాధవ్ ముందు సినిమాలు మంచి పేరునే తెచ్చిపెట్టాయి, కానీ గుంగరాల రాంబాబు మాత్రం ఇలా అవడంపై ప్రేక్షకులు నిరాశ చెందారు. కాకపోతే ఈ సినిమా ఫ్లాప్ అవడానికి సునీల్ హస్తం ఉందని, తాను స్క్రిప్ట్ విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే ఫ్లాప్ అయిందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హిట్లు లేని సునీల్ కావాలని ఆ సినిమాలో అనవసరమైన కామెడీ సీన్లను యాడ్ చేశాడని అంటున్నారు. అయితే గతంలో సునీల్ పై ఎప్పుడూ ఇలాంటి వార్తలు షికారు చేయలేదు, కానీ ఈ సినిమా విషయంలో ఇలా ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. మరి ఇందులో వాస్తవమేంతో సునీల్ కి, క్రాంతి మాధవ్ కే తెలియాలి.